స్నేహగీతం సినిమాలో ఇప్పుడు మీ తొలి ప్రేమ గురించి వాళ్ళకు, ఈ తొలి ప్రేమ సినిమా తీసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈయనే. మీరు సినిమా చూసిన తర్వాత మామూలుగా ఉండదు సినిమా, ఎందుకంటే ఆయన ప్రేమని ఒకడున్న ఆయన పాత జ్ఞాపకాలు కొన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశాడు. అవి చెప్పిద్దాం ఒకసారి. చెప్పండి అన్న, ఎంతమంది అమ్మాయిల్ని ప్రేమిస్తే ఏ అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఈ సినిమా తీశారు? ఎవరు హ్యాండ్ ఇవ్వలేదు, ఎవరు హ్యాండ్ ఇవ్వలేదు. నా తొలి ప్రేమ సినిమానే. ఎలాగో మీ ప్రేమ గురించి చెప్పట్లేదు, ఈ తొలి ప్రేమ గురించి అన్నా చెప్పండి. ఓకే, బట్ ఈ తొలి ప్రేమ మాత్రం ఐ ఆల్వేస్ సెడ్ ఇది దిస్ ఇస్ ఆల్ స్పెషల్ ఫిల్మ్ కన్నా అది ఏం చెప్తాలే, ఇది ఒక జ్ఞాపకం అంతే, నాకు ఎప్పటికీ ఉండిపోయే ఒక మంచి మెమరీ. ఓకే, వెరీ గుడ్ మెమరీ. థ్యాంక్ యూ. సో ఇది మీ తొలి ప్రేమ అనుకోవచ్చు, ఇది మీ తొలి ప్రేమ అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ తొలి ప్రేమను అందరూ ప్రేమించేసి బోలెడంత ప్రేమ మీకు ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆది గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మధ్యలో వద్దాం ఒకసారి. కాసేపట్లో మన వరుణ్ తేజ్ గారు రాబోతున్నారు. ఆయన హైట్ స్క్రీన్ మీద కాదు, దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ ఆది గారు, మళ్ళీ మీరు రావాలి వేదిక మీదకి. థ్యాంక్ యూ ఆది గారు, ఆల్ ద బెస్ట్. అండ్ ఆది గారు థ్యాంక్ యూ సో మచ్, కీప్ రాకింగ్.